ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈరోజు ఒక చిన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అంశం ఏంటంటే, నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించాలా అన్న అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించాలా అన్న మాటను ఈరోజు అంశంగా మనం మాట్లాడుకుందాం. మరి మికిలిగా చాలాసార్లు చాలా సందర్భాల్లో మనము పుట్టినది మొదలుకొని యవ్వన కాలమందు మధ్య వయస్కులు వృద్ధాప్యం వచ్చినంత వరకు మనం అనుకుంటాం కదా, మనం ఏది చేసినా కరెక్టే అని అనుకుంటూ, ఏ తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడులే అని అనుకుంటూ, దేవుడు చూస్తున్నాడన్న భయం లేకుండా, దేవుడు వింటున్నాడన్న భయం లేకుండా మనకు తోచినట్టు మాట్లాడుతూ, తోచిన పాపాన్ని చేసుకుంటూ పోతూ, చివరికి దేవుని భయము లేకుండా ఉండటం వలన మనం చేసిన పాపాలే, మనం చేసిన అపరాధాలే మనం అనుభవించాల్సి వస్తుందన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఎందుకంటే మనము ఏం చేస్తున్నామో తెలియక చేయటం కాదు, కానీ తెలిసే చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామో అది మనకు తెలిసే చేస్తున్నాం. అది పాపమా, పరిశుద్ధమైనదా కాదా, మనం మాట్లాడే మాట మంచిదా చెడ్డదా అని మనం ఏం చేస్తున్నామంటే తెలిసే చేస్తున్నాం. తెలిసే చేస్తున్నాం కాబట్టి తెలిసిన ప్రతి పాపమును బట్టి నవ్వుతూ హ్యాపీగా మనకు నచ్చినట్టుగా చేస్తున్న ప్రతి పాపాన్ని బట్టి ఒక దినమందు ఒకనొక దినమందు ఏడుస్తూ అనుభవించాలి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏడుపు అన్న మాటకు వచ్చినప్పుడు బైబిల్లో చాలామంది ప్రేమతో ఏడ్చిన వారు ఉన్నారు. వారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు తన కుమారుడైన యేసేబును గురించి ఏడ్చినట్లుగా, మనం ప్రేమతో ఏడ్చినట్లుగా మనం ఆది కాండము 37వ అధ్యాయంలో 31 నుండి 35వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు, తన సొంత అన్నదమ్ములే యేసేబును కొట్టి గుంటలో వేసి మరి అతని బట్టలన్నీ చింపేసి మరి వర్తకులకు అమ్మివేసినప్పుడు, మనము ఆ విషయాలను చూసినప్పుడు లేక ఆ మాటలను మనం చదువుకున్నప్పుడు, ఆ వర్తకులకు అమ్మివేసి ఒక మేకపిల్ల రక్తమును తన యేసేబు కట్టుకున్న బట్టలకు అంటించి ఆ బట్టలను తీసుకెళ్ళి మరి తన తండ్రి అయిన యాకోబుకు ఆ మాటలను చూపించిన ఆ బట్టలను చూపించినప్పుడు తండ్రి కుమారుని మీద ప్రేమతో ఎంతో ఏడ్చినట్టుగా మనం ఆ పరిశుద్ధ గ్రంథములో మనం యేసేబు గురించి మనం చదువుకుంటాం. ఆది కాండము 37వ అధ్యాయంలో ఆ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇది ప్రేమతో ఏడ్చిన మరి ఆ మాటలను మనం చూసినప్పుడు, ఈ బాధపడ్డట్టుగా మనం అంగలార్చినట్లుగా మనం 34వ వచనంలో చూస్తున్నాం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గొనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా రాయబడింది. అంతేకాక తర్వాత చివరి మాటకు వచ్చినప్పుడు, అయితే అతడు ఓదార్పు పొందనొల్లక అనేక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చును అని రాయబడింది. యేసేపు గురించి యాకోబు ఎంతగానో ఏడ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఏడ్చాడు అని అంటే ప్రేమతో ఏడ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకు ఏడుస్తున్నాడంటే ప్రేమతో. అలానే ఇంకొక వాళ్ళు అంటే మనకు రక్షకుడైన యేసుక్రీస్తు యెరూషలేమును చూసి ఏడ్చినట్లుగా మనం కూడా లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం ఆ మాట కూడా చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41-42 వచనాల్లో ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి అని రాయబడింది. యేసుక్రీస్తు కూడా మరి ప్రేమతో ప్రతి వారు మారి మారు మనసు పొంది దేవుణ్ణి తెలుసుకుని దేవుని వాక్యానుసారంగా జీవించాలన్న ఆలోచనతో ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లాల్సిన వారై ఉండి కూడా దేవుని మార్గమును విడిచి సత్యమును విడిచి అన్వేషించక దేవుని సంఘాన్ని విడిచి లోకస్తులై శరీర బలహీనతలకు లోబడిపోయి ప్రభు మాటలను ధిక్కరించి దూరస్తులైపోయి
ప్రభువుపైనే తిరుగుబాటు చేస్తూ అపరాధాలు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ పోతూ చివరికి వారు నరకంలో పడిపోతారన్న ఆలోచనతో ఏ ఒక్కరూ నశించిపోకూడదన్న తండ్రి చిత్తాన్ని వారు మర్చిపోయారని, వారు గూర్చి యేసు ప్రభు ఆ పట్టణమును గూర్చి పట్టణములో ఉన్న ప్రజలను గూర్చి ఏడ్చినట్లుగా మనం చూస్తున్న ఈ వాక్యములు. ఎందుకు ఇంతగా ఏడుపు వచ్చిందంటే తన సహోదరుల పట్ల ప్రేమ. యేసు ప్రభు కూడా తన సహోదరుల పట్ల ప్రేమ. ఎందుకంటే తానున్న ప్రదేశములో లేక తానున్న పరలోకాన్ని తన సహోదరిని సహోదరులందరికీ తనకు తన తండ్రి అయిన దేవుడు ఎవరినైతే సృష్టించాడో, ఎవరినైతే పరలోకాన్ని ఆ పరలోకానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడో, ఆ పరలోక పట్టణాన్ని చేరుకునే వారందరూ కూడా నశించిపోయేవారిగా ఉన్నారు. తన దేవుని బిడ్డలైన వారందరూ కూడా నశించిపోయేవారిగా ఉన్నారన్న ఆలోచనతో ఏడ్చినట్లుగా, ప్రేమతో ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయాలను చూసినప్పుడు ఒకప్పుడు యాకోబు ఏడ్చాడు, ఒకప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో మరి ఉన్నప్పుడు శరీరరీతిగా ఉన్నప్పుడు ఏడ్చాడు. వీరు వీళ్ళు ప్రేమతో ఏడ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం. అయితే మరి వీరు ఏడ్చినట్లు కాదు కానీ మనుషులు తమ అపరాధములను బట్టి, పాపములను బట్టి, వారి క్రియలను బట్టి, వారికున్న ఆలోచనలను బట్టి, మరి వారు చేసిన ప్రతి పాపమును బట్టి ఏడుస్తారని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. ఒకనొక దినమందు ఏడవాల్సి వచ్చింది అన్న సంగతి కూడా బైబిల్ చెప్తుంది. ఎందుకని అనంటే వారు చేసిన అపరాధము వారిని వెంటాడి పట్టుకుంటుందంట, వారు చేసిన పాపము వారిని వెంటాడుతుందని కూడా లేఖనాలు చదివిస్తున్నాయి. అంతేకాక ఏం చేస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో అవన్నీ కూడా నీ మీదకి ఎవరు చేశారో వారి మీదకి తప్పకుండా వస్తాయని ఉపాధ్యాయ గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచన భాగంలో మనం చదువుకుంటున్నాం. ఒకసారి ఆ వచనాన్ని కూడా చూద్దాం. ఉపాధ్యాయ గ్రంథము 1వ అధ్యాయం 15వ వచన భాగంలో ఆ వచన భాగాన్ని చదువుకుంటున్నాం. యెహోవా దినము అన్ని జనులందరి మీదకి వచ్చుస్తున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును అని రాయబడింది పరిశుద్ధ గ్రంథము. నీవేది చేస్తావో, ఏం మాట్లాడతావో, ఏ క్రియలు కలిగి ఉంటావో ఆ క్రియలే నీ మీదకు వస్తాయని చెప్తున్నాను బైబిల్. చాలామంది అది గ్రహించక సంతోషంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, మనం ఏం చేసినా సరిపోతుంది, ఎలా మాట్లాడినా సరిపోతుంది, ఎలాంటి మరి అపరాధం చేసినా దేవుడు చూడడం ఏమి కాదు అని భయం, దేవుని భయం లేకుండా, తాను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మరి చూస్తున్నాడన్న భయం లేకుండా, తనకు నచ్చినట్టుగా తాను తోచినట్టుగా చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నారు ఈ లోకంలో చాలామంది హ్యాపీగా గడిపేస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వస్తుంది, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును అంటున్నాడు. అంతే, నీవు చేసినట్టే నీ మీద నీకు చేయబడుతుంది అని రాయబడింది. నువ్వేం చేస్తావో, ఎంత పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఎంత యథార్థత కలిగి జీవించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడో, అంత యథార్థతను విడిచి నీతిని అనుసరించక దుర్నీతిని అనుసరించి నోటి ద్వారా, క్రియ ద్వారా, చూపు, ఆలోచన, తలంపుల ద్వారా అనేక విధాలుగా శరీరానికి తోచినట్టుగా తనకు నచ్చినట్టుగా చేసుకుంటూ ఈ లోకంలో పాపం చేసుకుంటూ పోతూ, చేస్తున్న ప్రతి పాపాన్ని బట్టి సంతోషిస్తూ హ్యాపీగా గడిపేస్తూ, తాను ఏ శిక్ష పాత్రుడు కాను అనే ధైర్యంతో, నన్ను శిక్షించేవాడు ఎవరు లేరన్న ఆలోచనతో వారు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రతి దినము తమకు నచ్చినట్టు పాపాలు చేసుకుంటూ పోతున్నారు. తమకు నచ్చినట్టుగా పాపాలు చేసుకుంటూ పోతున్నారు. ఒకనొక దినమందు ఈ శరీరానికి మరణం వచ్చినప్పుడు, ఒకనొక దినమందు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు చేసిన ప్రతి పాపమును బట్టి, ప్రతి ఒక అపరాధమును బట్టి తీర్పు నొందక తప్పించుకోవటానికి కూడా అవకాశం లేదు. అందుకే నీవు చేసినదే నీ నెత్తి మీదకు వస్తుంది. చాలా జాగ్రత్త. ఒక మానవుడిగా, మనిషిగా ఈ లోకంలో దేవుడు సృష్టించినప్పుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచన భాగంలో చెప్పి ఉన్నాడు. నరులను దేవుడు యథార్థంగా సృష్టించాడట, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకుని లోకాశలకు లొంగిపోయి, శరీర బలహీనతలకు లొంగిపోయి, తమ పాపాలను బట్టి సంతోషంగా గడిపేస్తూ, ఏం చేసినా ఎవరు చూడరులే, ఏం చేసినా ఎవరు మాట్లాడరులే అని ధైర్యముతో,
తమకు నచ్చిన ప్రతి పాపమును చేసుకుంటూ పోయి, హ్యాపీగా చేసుకుంటూ పోయి చివరికి నరక శిక్ష అనుభవించే వారిగా ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే సృష్టికర్త కనులు ప్రతి మనిషిని చూస్తున్నాయన్నది గమనించకపోవటమే. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగనే చేస్తున్నారు. క్రైస్తవులు కూడా ఎవరు చుట్టలేదు, ఒక్కొక్క ఆదివారం నాడు చర్చికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా గడుపుతున్నారు, ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎవరు చుట్టలేదు, ఏం మాట్లాడటం లేదు అని తమకు నచ్చినట్టుగా తమకు చేసిన తోసిన ఆ అపరాధములని చేసుకుంటూ పోతూ దేవుని బిడ్డలమని చలాయించుకుంటూ బ్రతుకుతున్న వారు అనేకులు ఉంటున్నారు. అట్టి వారిని బట్టి చేసిన ప్రతి పాపము, ప్రతి అపరాధము, ప్రతి మాట, ప్రతి క్రియ, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వస్తుంది ఒకనొక దినమందు. నీవు చేసిన ప్రతి పాపమే నిన్ను పట్టి అప్పగిస్తుందని లేఖనాలు చదివిస్తుంటే, ఈరోజు అలాంటి వారిగా ఉండి కూడా, తెలిసి కూడా, బైబిల్ చదువుతూ కూడా, బైబిల్ వాక్యం వింటూ కూడా ఈరోజు ధైర్యంగా ఉంటూ తన పాపాలేదో కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ చూస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదని తెలియజేస్తున్నా, చూస్తున్న దేవుడున్నాడు అన్న సంగతి తెలియక తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ హ్యాపీగా గడుపుతూ చివరికి నరక పాత్రులుగా జీవిస్తున్నారన్న సంగతి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూస్తున్నాం. అంతేగాక ఒకనొకప్పుడు సౌలు గార్ధములు అంటే గాడిదలు కాసేవాడుగా ఉన్నాడు. ఒకప్పుడు సౌలు, ఇశ్రాయేలీలందరికీ మొదటి రాజైన సౌలు ఒకప్పుడు గాడిదలు కాసేవాడిగా ఉన్నాడు. అలా కాసేవాడిని సమూయేలు ద్వారా దేవుడు ఏం చేశాడంటే రాజుగా నిర్ణయించి అభిషేకించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. రాజుగా అభిషేకించాడు. రాజుగా ఎప్పుడైతే అభిషేకించి ఇశ్రాయేలీలందరి పైన రాజుగా నియమించినప్పుడు సౌలు ఎవరైతే తనను రాజుగా చేశారో, ఎవరైతే తనను గొప్పవాణ్ణిగా చేశాడో, ఉన్నత స్థితిలోకి నడిపించారో, ఆ దేవుణ్ణి మర్చిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. ఎందుకంటే ఒక్కొక్కసారి అధికారం వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి అధికారం చేతికి వచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తారో తెలుసా? ఎవరైతే అధికారం ఇచ్చారో, ఎవరైతే తనను ఆ గొప్పగా ప్రేమించారో, ప్రేమించిన వారిని మర్చిపోయేవారిగా ఉంటారు. ప్రేమించిన వారిని, అధికారం ఇచ్చిన వారిని, ఉన్నత స్థితిలో చూడాలని అనుకున్న వారిని మర్చిపోయేవారిగా ఉంటారు. అటు వారిలో దేవుణ్ణి మర్చిపోయినట్టుగా ఇచ్చిన అధికారం ఇచ్చిన దేవుణ్ణి, రాజుగా నియమించిన దేవుణ్ణి మర్చిపోయి తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్టుగా చేసుకుని పోయిన సౌలు రాజును మనం చూస్తుంటాం. అతనే ఇశ్రాయేలీలంతటికీ మొట్టమొదటి మహారాజు సౌలును చూస్తుంటున్నాం. ఆయన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథము దేవుని మాట ఎలా తప్పిపోయాడో మనం ఒకసారి చూసినప్పుడు, దేవుడు ఏం చెబుతున్నాడో అతనికి ఒకసారి ఆలోచించినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథము 15:3 కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషుల్నేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధభములనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలనము చేయమని తండ్రి అయిన దేవుడు సౌలుకు చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే అతను చేసిందేంటి అని అంటే, ఏం చేశాడు అంటే దేవుని మాటను ధిక్కరించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం. దేవుని మాటను విననొల్లక ధిక్కరించినట్టుగా చూస్తుంటున్నాం. అదే 11వ వచనంలో, మరి దేవుడు చూడటం లేదా? చేసిన అపరాధం ఏంటి? తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. దేవుని మాట, దేవుని ఆజ్ఞను మీరి తన చిత్త ప్రకారం తనకు నచ్చినట్టుగా చేసుకుంటూ హ్యాపీగా గడుపుతున్నాను, నన్ను ఎవరు ఏమనరు అన్న ఆలోచనతో సౌలు చేసిన అపరాధాన్ని బట్టి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 15:11 ఒకసారి చదివినప్పుడు, సౌలు నన్ను అనుసరింపక వెనుదీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. రాజుగా నేను నియమిస్తే నా మాటను ధిక్కరిస్తున్నాను, ఆజ్ఞలను ధిక్కరిస్తున్నాను. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఈరోజు నిన్ను కూడా అదే మాట అడుగుతున్నాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త, పరలోకపు తండ్రి ఎందుకు నిర్మించాడో, ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చాడో, ఎందుకు ఈ దేహాన్ని ఇచ్చి అవయవాలన్నీ ఇచ్చి నిన్ను ఎందుకు నిర్మించుకున్నాడో ఒకసారి ఆలోచిస్తే, ఆ నిర్మాణము దేవుని మహిమ కొరకై నీకు తెలిసి కూడా నీ అవయవాలన్నీ దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు తెలిసి, దేవుని కొరకు అర్పించాలని తెలిసి కూడా నువ్వు ఆ అవయవాలతో, ఆ మరి నువ్వేం చేస్తున్నావో, ఎలాంటి పాపం చేస్తున్నావో, దేని కొరకు నిన్ను నియమించుకున్నాడో దానిని చెయ్యక అపరాధాలు చేసుకుంటూ దేవుణ్ణి పశ్చాత్తాపడేటట్టుగా, నిన్ను సృష్టించినందుకు పశ్చాత్తాపడేటట్టుగా హ్యాపీగా గడిపేస్తూ నీ ఇష్టానుసారంగా చేస్తూ దేవుణ్ణి బాధ పెట్టేవాడిగా నువ్వు ఉంటున్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. అలాంటి రాజుని దేవుడు
ఏర్పాటు చేసి ఉన్నత అధికారం ఇస్తే, ఉన్నత స్థితిగతులను ఇస్తే, ఈరోజు నువ్వు ఉన్నావంటే, ఇలా ఉన్నావంటే, ఈ స్థితిలో ఉన్నావంటే అది దేవుడే కారణం. నువ్వు ఉన్నతమైన వాడిగా ఉన్నా దేవుడే కారణము, నువ్వు చివరి వాడిగా మిగిలిపోయినా లేక దీన స్థితిలోకి వచ్చినా అదే దేవుడే కారణం. ఎందుకో తెలుసా? నీవు చేసిన దాన్ని నీ ఎత్తి మీదకు వస్తుంది. నువ్వు చేసిన అపరాధమే నేను ఎత్తి మీదకు వస్తుంది. నువ్వేం చేస్తున్నావో అదే నిన్ను పట్టి వెంటాడి పట్టుకుంటుందన్న సంగతి. నీ పాపమే నిన్ను పట్టుకుంటుందని, నువ్వు హ్యాపీగా ఆ పాపం చేసేటప్పుడు ఎంత హ్యాపీగా గడిపావో, ఎంత హ్యాపీగా నువ్వు తిరిగావో, ఎంత హ్యాపీగా తాగేసావో, నువ్వు ఆ అపరాధమే ఈరోజు నిన్ను పట్టుకొని శరసాల కొనగా నరకానికి అప్పగిస్తుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం కలిగి ఉన్నావు. అంతేకాక బైబిల్ చెప్తుంది, ఒకప్పుడు రాజుగా ఉన్నవాడు చివరికి తన తాను చంపుకున్నట్లుగా ఉన్నత స్థితినిస్తే, ఉన్నత స్థితిని మర్చిపోయి, దేవుడిచ్చిన అధికారాన్ని మర్చిపోయి, తన ఇష్టంగా తన చిత్త ప్రకారం తనకు ఏది తోస్తే అదే దేవుని చిత్తం అనుకొని అపరాధములో పడిపోయి, మరి శత్రు రాజులకు చిక్కుకొని తన ప్రాణాలు తానే పోగొట్టుకున్నట్టుగా సౌలు రాజును మనం సమూయేలు మొదటి గ్రంథం సౌలు గురించి మనము సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒకసారి అది కూడా చూద్దాం ఒకసారి ఆ వచనాన్ని. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండాట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువాణితో చెప్పక అతడు భయము చేత అలాగూ చేయనల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను, తన ప్రాణాలు తన చేత్తోటే పోగొట్టుకున్నాడట. ఈరోజు నీవు కూడా అంతే, నువ్వు చేసిన పాపమే నీ ప్రాణాలు తీస్తుంది. నువ్వు చేసిన పాపమే నిన్ను పరలోకానికి పోనివ్వకుండా అడ్డుపడుతుంది. నువ్వు చేసిన అపరాధమే నీ దేవునికి నీకు నువ్వు అడ్డుగోడగా నిలుస్తుందన్న సంగతి అర్థం చేసుకో. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేసినదే, నువ్వు చేసిన అపరాధాలే, నీవు చేసిన పాపాలే, నీవు చేసిన మోసాలే నిన్ను నీ దేవుణ్ణి అడ్డుగా నిలవటానికి అవకాశం ఉందన్న సంగతి నువ్వు గ్రహించాల్సిన. ఆ రోజు నువ్వు చేసేటప్పుడు ఎంత హ్యాపీగా చేసావో, నవ్వుతూ చేసావు, హ్యాపీగా చేసావు, కానీ నువ్వేం చేస్తున్నావో ఆ హ్యాపీనెస్ లో ఉన్నప్పుడు దేవుడు నీకు గుర్తు రాలేదు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని చూస్తున్న దేవుడు నీకు గుర్తు రాకపోవడం, నువ్వు చేసిన అపరాధం అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఆ పాపమే నిన్ను పట్టిస్తుంది, ఆ పాపమే నిన్ను వెంటాడుతుంది. కనుకనే ఆ వెంటాడినప్పుడు ఆయన క్రీస్తు న్యాయపీఠం మీదుగా తీసుకొచ్చినప్పుడు నీవు నరకపాత్రుడుగా మిగిలిపోవటానికి అవకాశం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే జ్ఞాపకం చేసుకోండి, నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించే రోజు వచ్చే వరకు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పుడు హ్యాపీగా నువ్వు గడుపుతున్నావే, ఈ గడిపిన ఈ హ్యాపీ దినాలు ఎలాంటివో తెలుసా? దేవునికి ఇష్టమైనవా, నీకు ఇష్టమైనవా, దేవుని చిత్తమా లేకపోతే నీ చిత్తమా, ఒక్కసారి ఆలోచించుకో. అందుకే పరిశుద్ధ గ్రంథంలో సౌలు రాజును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. తన ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని ఎరగక పాపములో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాక సంసోను గారిని గురించి ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నప్పుడు, సంసోన్ అంటే ఎవరు అనుకుంటున్నారు? మరి సంసోను ఒక చనిపోయిన ఒక గాడిద దవడ ఎముకతోటి 1000 మంది ఫిలిస్తీన్లను చంపిన గొప్ప బలాఢ్యుడిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్న, దేవుడే ఏర్పాటు చేసుకున్న న్యాయాధిపతిగా మనం చూస్తున్నాం. ఫిలిస్తీన్లను మరి గద్దించి దూరపరిచి మరిని వారిని హతము చేసిన వాడిగా మనం పరిశుద్ధ గ్రంథంలో అతని బలంను బట్టి, అతను చేసిన యుద్ధములను బట్టి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం. అలాంటి వాడు, అంత గొప్పవాడు, దేవునికి ఇష్టుడై ఉన్నవాడు, చివరికి చేసిన అపరాధము వలన, చేసిన పాపము వలన ఎలా పట్టుబడ్డాడో న్యాయాధిపతుల గ్రంథములో మనం ఆ వచనాన్ని చూస్తాం. 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో మనం ఆ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎంత గొప్పవాడో, ఎంత బలహీనుడైపోయాడో, చేసిన అపరాధాన్ని బట్టి ఆ చేసే అపరాధము చేసే సమయంలో ఎంత హ్యాపీగా ఉన్నాడో, పట్టుబడ్డ తర్వాత తాను ఏమైపోయాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అందుకే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు, ఆ తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకతను చూసెను, ఆమె యుద్ధకు చేరెను అని రాయబడింది. ఈ సంసోను గురించి ఒకసారి ఆలోచించినప్పుడు, ఎంత బలాఢ్యుడైన సంసోను గురించి ఒకసారి ఆలోచించినప్పుడు, ఎంత బలాఢ్యుడో అంత స్త్రీలోలుడు, ఎంత బలాఢ్యుడో అంత స్త్రీలోలుడై
వేశ్యకు బందీ అయినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. ఎంత బలాఢ్యుడు, ఎంత గొప్పగా ఉన్నత స్థితిని ఇచ్చాడో దేవుడు. నిన్ను నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఎంత గొప్ప ఉన్నత స్థితిని ఇస్తున్నాడో తెలుసా? అంత ఉన్నత స్థితిని, అంత పరలోకాన్ని నీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉంటే, ఈరోజు వరకు నిన్ను ప్రాణాలతో నిలబెడుతున్నాడంటే, నీకు ఉన్నత స్థితిని ఇవ్వాలని ఆలోచన కలిగి ఉంటే, చివరికి సంసోన్లాగా మరి ఈ లోకపు మరి ఆలోచనలతో శరీర సంబంధమైన బలహీనతలకు లోబడిపోయి సంసోను వలె పడిపోయేవారు, సంసోను వలె చిక్కు పడిపోయేవారు మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి, సంసోను అలాగే పట్టుబడిపోయాడు. దేనికి లొంగాల్సింది? దేవుని మాటలకు లోబడాల్సింది, దేవుని మాటలకు లొంగిపోవాల్సిన వాడై ఉండి లోక సంబంధమైన శరీర సంబంధమైన బలహీనతకు లోబడిపోయాడు. లోబడ్డప్పుడు ఎలా ఉందో తెలుసా? శరీర సంబంధమైన మరి బలహీనతకు లోబడ్డప్పుడు ఎంతో హ్యాపీగా ఆ దెలీలా వాళ్ళలో పడిపోయి హ్యాపీగా గడిపాను, హ్యాపీగా నాకు ఉంది, సంతోషంగా ఉంది, నవ్వుతూ చేశాడు. కానీ ఒకనొక దినమందు వస్తుంది, ఆ దినమందు పట్టుబడ్డ నువ్వు చేసిన అపరాధము నిన్ను పట్టుకున్నప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. అందుకే సంసోను అలా చూసినప్పుడు, అంతేకాక అదే 16వ అధ్యాయం 21వ వచన భాగంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించిరి అని రాయబడింది. ఎంత బలాఢ్యుడో అంత బలహీనుడయ్యాడంటే కారణం ఏంటో తెలుసా? ఏదో సంతోషం ఉందని, పాపములో సంతోషం ఉందని వెతుకుంటున్నాడు. దేవునిలో సంతోషం ఉందని వెతకటం లేదు సుమా, పాపంలో సంతోషం ఉందని నవ్వుతూ చేస్తున్నాడు, హ్యాపీగా చేసుకుంటూ పోయాడు. కానీ చివరికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? తన కళ్ళు పోగొట్టుకునే స్థితికి వచ్చేసాడు. ఎవరు ఎవరు సృష్టిస్తే, ఎవరి వలన బలం సంపాదించుకున్నాడో, ఎవరి వలన జ్ఞానం సంపాదించుకున్నాడో, అంత గొప్పవాడైన సంసోను శరీర బలహీనతలకు, ఈ లోక సంబంధమైన సంతోషానికి, ఈ శరీర సంబంధమైన సంతోషానికి ఆలోచన పడి చివరికి చిక్కుపడిపోయినట్లుగా, పాపానికి చిక్కుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం. అంతేగాక లేఖనాలు ఏమంటున్నాయో వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు 20వ వచనంలో కూడా చెప్తున్నా, ఆమె సంసోను ఫిలిస్తీయులను నీ మీద పడుతున్నారని. చూసారా ఎక్కడ పడుకున్నాడట? ఆమె ఒళ్ళో పడుకున్నాడట. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ వచనాలు చదువుకున్నప్పుడు ఆమె ఒళ్ళో పడుకొని హ్యాపీగా గడుపుతున్నాడు, నవ్వుతూ గడుపుతున్నాడు, ఇదే నిజమైన జీవితం అని గడుపుతున్నాడు. ఇలా ఉంటే చాలు అనుకుంటున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం 28వ వచనంలో. ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా ఎవరు ఈ సంసోను? ఒక గొప్ప న్యాయాధిపతి, గొప్ప న్యాయాధిపతి. కానీ ఏమైపోయాడో తెలుసా? చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా చూస్తున్నాడు. ఒకప్పుడు సౌలు కూడా అంత హ్యాపీగా గడిపాడు, కానీ చివరికి ప్రాణాలు ఎందుకు నవ్వుతూ చేస్తున్నాడు? హ్యాపీగా ఉందని సంతోషంతో చేస్తున్నారు ఈరోజు పాపాలు. మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? సంతోషం కొరకు, హ్యాపీ కోసం, ఈ శరీరం కొరకు ప్రయాసపడుతున్నారే తప్ప జీవము గల దేవుడిచ్చిన ఆత్మ కొరకు, పరలోకం కొరకు ప్రయాసపడేవారు ఈరోజు కరువైపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని కోసం నిలబడేవారు కరువైపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వస్తుంది, నీవు చేసిన అపరాధమే నిన్ను పట్టిస్తుంది, నీవు చేసిన పాపమే నిన్ను పట్టుకుంటుందని లేఖనాలు సెలవిస్తున్నా. ఈరోజు వరకు కూడా అది గమనించక, క్రైస్తవులైన వారే దాన్ని గమనించక పట్టుబడుతున్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకో వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకో వ్యక్తిని, సులోమోను గురించి మాట్లాడుకుందాం. సులోమోను ఎలాంటి వాడంటే జ్ఞానవంతుడు. బైబిల్ అంతటిలో జ్ఞానవంతుడు ఎవరై అంటే సులోమోను మహారాజు గురించి మనం చెప్పుకుంటాం. ఎందుకనే అలా చెప్పుకుంటామంటే, రాజుల మొదటి గ్రంథములో ఒక మాట రాయబడింది. ఒకసారి అది కూడా చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9 నుండి 10, 11, 12 వచనాల్లో ఒక మాట రాయబడింది. ఒకసారి ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 9, ఇంత గొప్పదైన నీ జనమునకు సులోమోన్ని రాజుగా ఎన్నుకున్నాడట దేవుడు. సులోమోన్ను రాజుగా ఎన్నుకున్నప్పుడు నేను జ్ఞానహీనుడిని, నా వల్ల వివేకము లేదు అని ఆలోచించి దేవునికి 1000 దహన బలులు అర్పించినప్పుడు, గిబియోనులో 1000 దహన బలులు అర్పించినప్పుడు, ఆ పర్వతం మీద 1000 దహన బలులు అర్పించినప్పుడు, దేవుడు ఏం కావాలని అడిగినప్పుడు దేవుని ఎదుట చెబుతున్న మాటను మనం ఒకసారి ఆలోచిస్తే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగల ఎవడు అని చెబుతూ, కాబట్టి నేను మంచి చెడ్డను వివేచించి
జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని చెప్పినట్లు అడిగినట్లుగా మనం దేవుణ్ణి అడిగినట్లుగా సులోమోను మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఏమడిగాడట? వివేకము కలిగిన హృదయము, జ్ఞానము కలిగిన హృదయము నాకు కావాలి ప్రభు అని అడిగాడట సులోమోను. 10వ వచనం, సులోమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమును కనుక దేవుడు అతనికి ఎలాగో సెలవిచ్చిన దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమునను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు అని చెప్పి జ్ఞానవంతుడిగా సులోమోను ఎన్నుకున్నట్లుగా, జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా దేవుడు మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం. దేవుడే చిన్న వయసులోనే సులోమోను మహారాజును జ్ఞానవంతుడిగా నిలబెట్టి ఆశీర్వదించి ఐశ్వర్యాన్ని ఇచ్చి దీర్ఘాయువునిచ్చి గొప్పవాణ్ణిగా నిలబెడితే అంత గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చిన దేవాది దేవుని కొరకు ఏం చేశాడని అనుకుంటే చాలా పుస్తకాలు బైబిల్లో రాయబడ్డాయి, సులోమోను రాసిన గ్రంథాలు రాయబడ్డాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో అతను చేసిన పాపాన్ని బట్టి కూడా మనం చూడాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము మంచిని చెడును కూడా చూపించగలదు. పరిశుద్ధ గ్రంథము మంచి మాత్రమే రాసేది కాదు, మనిషి చేసిన అపరాధాన్ని కూడా రాస్తుంది. దేవుని చేత ఎన్నిక చేయబడిన వారి మరి గొప్ప కార్యాలు రాసింది, వారు చేసిన అపరాధాలను గురించి కూడా రాసింది. అందుకే పరిశుద్ధ గ్రంథములో సులోమోను చేసిన అపరాధాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేశాడు? అంత గొప్ప రాజుగా ఎన్నిక చేసి జ్ఞానవంతుడని పిలిపించుకున్న గొప్పవాడైన సులోమోను ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు, ఆ జ్ఞానాన్ని ఏం చేసుకుని పోయాడు, చివరికి ఎలా పాపంలో పడిపోయాడు, ఏది నిజమని ఏది సంతోషమని అనుకున్నాడు, ఆ సంతోషం వలన అతను చేసిన అపరాధాలు ఏంటో మనం ఒకసారి ఆలోచిస్తే నెహెమియా గ్రంథము 13వ అధ్యాయం 26-27 వచనాల్లో ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సులోమోను పాపం చేయలేదా అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీలందరి మీదను రాజుగా నియమింపబడినను అన్ని స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లు, మన దేవునికి విరోధంగా పాపం చేయునట్లు అన్య స్త్రీలను వివాహము చేసుకుని మీ వంటి మాటలను మేము ఎలా ఆలకిస్తామని సులోమోను ప్రశ్నించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఉన్నత స్థితి ఇస్తే, ఉన్నతమైన జ్ఞానమునిస్తే, సులోమోనుకి ఉన్నతమైన జ్ఞానమును దేవుడిస్తే, ఉన్నతమైన పదవినిస్తే, రాజుగా ఎన్నుకుంటే, గొప్ప ఆలోచనల కర్తగా నియమిస్తే, ఇశ్రాయేలులందరినీ పరిపాలించడానికి అధికారం ఇస్తే, చివరికి సులోమోను చేసిన పనేంటో తెలుసా? అన్య స్త్రీలను వివాహం చేసుకో. ఏదైతే దేవుడు వద్దన్నాడో, ఏదైతే చెయ్యకూడదని చెప్తున్నాడో దాని కొరకు ప్రయాసపడ్డాడు. దేవునికి కోపం పుట్టించే, దేవునికి బాధన కలిగించే పనులు చేశాడే తప్ప దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినట్లుగా లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్పబడ్డది. ఏది నిజం, ఏది సంతోషం, ఎక్కడుంది ఈ లోకంలో ఏది సంతోషం అనేది ఆలోచించకుండా చివరికి అన్య స్త్రీలను వివాహం చేసుకోవడంలో సంతోషం ఉందని ఎత్తుక్కున్నాడు. అది పాపమని తెలిసి కూడా దానికి బానిసత్వం అయ్యాడే తప్ప, అతను పాపం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డదే తప్ప. అందుకే నవ్వుతూ హ్యాపీగా చేశాడట, హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోయాడు. నా అంత జ్ఞానవంతుడు లేడని అతను చేసిన అపరాధమే అతని నెత్తి మీదకి వస్తుందని లేఖనాలు చదివిస్తాను. ఈరోజు నీవు కూడా అంతే. ఒక క్రైస్తవుడగా, క్రైస్తవురాలిగా, దేవుని బిడ్డగా, దేవుని నమ్మిన వాడినిగా, ఒక విశ్వాసిగా నువ్వు చేయాల్సింది దేవుని కార్యాలే తప్ప లోక సంబంధమైన శరీర సంబంధమైన బలహీనతలకు నువ్వు లోబడద్దు. నువ్వు చేసిన ప్రతి అపరాధము నీ మీదకి వస్తుంది. నువ్వు చేసిన ప్రతి పనిని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే నవ్వుతూ హ్యాపీగా చేశాడు, హ్యాపీగా. అప్పుడు ఆ సందర్భంలో ఎంత హ్యాపీనెస్ను అనుభవించాడు ఈ శరీరాన్ని కొరకు. శరీరము కొన్ని నిమిషాలకైతే సంతోషం ఇస్తుందేమో, కానీ నిత్యము నడిపించేది పరలోకము, అక్కడ నిత్యము సంతోషించాలన్న ఆలోచన అతనికి రాకపోవటం బట్టి అతడు చేసిన అపరాధములు అతను పట్టుకున్నట్లుగా, అతను పాపి అని చెప్పబడ్డట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. అంతేకాక ఇలాంటి పాపం చేసిన వారిలో గేహాజీ అనే ఆయన కూడా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. రాజుల రెండవ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈయన ఎవరు అని ఆలోచిస్తే
ఈయనెవరు అని ఆలోచిస్తే, ఒకప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడిగా చేసినవాడు, ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యరికం చేసినవాడు. ఎలీషా ఎలా ప్రార్థన చేసేవాడో, ఎలా వాక్యాన్ని ధ్యానించేవాడో, దేవునితో ఎలా మాట్లాడేవాడో సమస్తమును దగ్గరుండి పరిశీలించి తెలుసుకున్నవాడే ఈ గేహాజీ. అంత గొప్పవాడు, అంత జ్ఞానవంతుడై ఉండి కూడా, అంత మంచి విశ్వాసము కలిగిన వాడై ఉండి, ఒక లోక సంబంధమైన ధనము కోసము, బంగారము కోసం, ఈ లోక సంబంధమైన అస్థిరమైన వాటి కోసము అల్ప పాప భోగములను అనుభవించటం కోసం ఏం చేశాడో తెలుసా? చివరికి పాపంలో పడిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. గేహాజ్ ఏం చేశాడో తెలుసా? ఈ లోకంలో అనుభవించేవి గొప్పవి అనుకున్నాడే కానీ పరలోకం గొప్పదని ఎప్పుడూ అనుకోలేదుగా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వారిని గూర్చి, వారు చేసిన అపరాధములు గూర్చి రాయబడ్డాయి, వారు చేసిన మంచి గొప్ప కార్యాల గురించి రాయబడ్డాయి, వారు చేసిన అపరాధమును గూర్చి కూడా రాయబడ్డాయి. అందుకే ఆయన గురించి మనం చదువుకున్నప్పుడు అతను చేయే ఒక తన ప్రవక్త అయిన ఎలీషా ఏమన్నాడో ఒకసారి ఆలోచించినప్పుడు 16వ వచనము 5వ అధ్యాయం 16వ వచనము, ఒకసారి నయమాను ఆ కుష్ఠరోగం తగ్గినప్పుడు, నయమానుకు కుష్ఠరోగము తగ్గినప్పుడు, మరి ఎలీషా ప్రవక్త యొద్దకు వెండి బంగారాలు తీసుకొచ్చి బహుమానంగా ఇయ్యబోయినప్పుడు, ఆ ఎలీషా అన్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇస్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నేను ఏమీ తీసుకొనని అతనితో చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమిలాలను, అతడు ఒప్పుకొనలేకపోయాను అని రాయబడింది. అంటే ఎలీషా దేవుని వైపు చూశాడు, ఈ లోక సంబంధమైన శరీర బలహీనతల వైపు చూడలేదు, ఈ లోకంలో ఉన్న సంతోషం వైపు చూడలేదు, ఈ లోకంలో ఉన్న అధికారం వైపు చూడలేదు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు వేగిరపడిన వాడు కాదు. కానీ ఎలీషా కేవలము దేవుని వైపు చూసినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు కనుక అతడు ఒప్పుకొనలేదు, ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోలేదట. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? మరి గేహాజీ వాటి కోసం ప్రయాసపడ్డట్టుగా 20వ అధ్యాయం 5వ అధ్యాయం 20, 21వ వచనం, 22వ వచనాలను చూసినప్పుడు పరిగెత్తుకుంటూ పోయి వాటిని తీసుకున్నట్టుగా, ఆ బహుమానాలు ఇమ్మన్నాడని చెప్పి అబద్ధం చెప్పి వాటిని తీసుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాక వారు చేసిన అపరాధాన్ని బట్టి 27వ వచనంలో చెప్పబడ్డ మాటను, 5వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడిన మాటను చూసినప్పుడు, కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయలువెళ్ళును అని రాయబడింది. చూసారా? ఈ లోక సంబంధమైన పాపమునకు దాసులైపోయి ఈ లోకములో ఉన్నదే నిజమని వాటి కోసం సంతోషంగా పరిగెత్తుకుంటూ పోయి అది నిజమని నమ్మి చివరికి పాపములో పడిపోయి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నట్టుగా గేహాజిని చూస్తున్నాం. ఒకప్పుడు కుష్ఠరోగం కలిగిన నయమాను పరిశుద్ధమైన జీవితం వైపు మళ్ళినప్పుడు, మరి పరిశుద్ధంగా జీవించాల్సిన వాడై ఉండి శరీర బలహీనతలకు లోబడిపోయి గేహాజ్ ఏం చేశాడో తెలుసా? కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం అనుకుంటాం దేవుడు మనల్ని చూడటం లేదని అనుకుంటాం, దేవుడు మనల్ని గమనించట్లేదు అనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో అదే 5వ అధ్యాయం 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుట తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటున్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ మన వెనకే ఉంది, మనతోటే ఉంది, మనతో నడుస్తుంది, మనం చేసిన ప్రతి అపరాధమును చూస్తుంది, ప్రతి పాపము చూస్తుంది, ప్రతి వారి పైన దేవుడు ఆయన కళ్ళు ఉన్నాయన్న సంగతి గమనించాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అందుకే నేను అనుకుంటున్నావు, ఆ అపరాధమే నిన్ను పట్టి అప్పగిస్తుంది, ఆ పాపమే నిన్ను పట్టుకొని అప్పగిస్తుందని నువ్వు గమనించాల్సిన అవసరత కలిగి ఉన్నావు. అంతేకాక అందరూ ఏదైతే దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఏదైతే పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు, ఏదైతే పరలోక ఆశీర్వాదాలు నీ పైన కుమ్మరించాలనుకుంటున్నాడో, ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేవాడిగా, చివరికి నిన్ను నువ్వు చెడగొట్టుకునేవాడిగా, పడగొట్టుకునేవాడిగా, సాతానుకు లొంగిపోయేవాడిగా నువ్వే మిగిలిపోతున్నావన్న సంగతి గమనించాలి. ఆయన ఎప్పుడు సంసిద్ధుడే, ఎప్పుడు నిన్ను దీవించేవాడే, ఎప్పుడు నీకు బలాన్ని ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడే, నిన్ను స్వస్థపరిచేవాడే. ఈరోజు ఏమయ్యిందో తెలుసా? ఆయన ఎప్పుడు ఒకలాగే ఉన్నాడు, కానీ నువ్వే నీ పాపాల నిమిత్తం నువ్వు దూరం అయిపోతున్నావు దేవునికి. అందుకే లేఖనాలు సెలవిస్తున్న యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1 నుండి చదువుకుంటూ పోతే, రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు,
రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా నిలచెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు అని చెప్పబడ్డాడు. ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధుడే, కానీ మీరు చేసిన అపరాధం, మనుషులు చేసిన అపరాధాలే, నవ్వుతూ చేసిన పాపాలే దేవుణ్ణి కనపడకుండా చేస్తున్నాయి, దేవుని వాక్యాన్ని విననివ్వకుండా చేస్తున్నాయి, దేవుని మాటలకు లోబడకుండా చేస్తున్నాయి. కాబట్టి మనము ఈ శరీర బలహీనతలకు లోబడద్దు. ఈ శరీర సంబంధమైన ఆలోచనలకు ఈ లోకంలో ఏదో గొప్ప సంపాదించుకొని సాధిద్దాం అనుకుంటున్నావేమో, కానీ ఈ లోకము దాని ఆశయు గతించిపోవును ఒక దినమందు. ఈ లోకంలో ఎంత గొప్పవాడివైనా ఎంత బలహీనుడు అయినా ఈ లోకంలో నుండి వెడలిపోయే దినం ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు చేసిన పాపమే నిన్ను పట్టుకుంటుందన్న సంగతి లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాక ఒకప్పుడు ధనవంతుని కూడా మనం ధనవంతుని గురించి ఆలోచించినప్పుడు ఇతను ఏమంటున్నాడు తెలుసా, 12వ లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుని గురించి ఇక్కడ రాయబడింది. 12వ అధ్యాయం 19వ వచనం, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొనను. చూసారా, ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆయన ప్రాణముతో ఆయన మాట్లాడుకుంటున్న విధానం చూసినప్పుడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడ నేను సంపాదించి పెట్టాను, నువ్వేం చేస్తావో తెలుసా, ఇచ్చిన దేవుణ్ణి మర్చిపో, ఇచ్చిన దేవుని కొరకు ఒక బ్రతకకో. ఏమంటున్నాడో తెలుసా, తన కోసం తను బ్రతకాలనుకుంటున్నాడు, సంతోషాన్ని కోరుకుంటున్నాడు, ఇదే నిజమైన సంతోషం అనుకుంటున్నాడు, ఇది నిజమైనది అనుకుంటున్నాడే తప్ప నిత్య జీవాన్ని పోగొట్టుకునేవాడిగా ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే 20వ వచనంలో, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగును అని అతనితో చెప్పాను. ఈ రాత్రి కాలమందే నీ ప్రాణం పోగొట్టుకుంటే నువ్వు ఏదైతే సంతోషంగా అనుభవించాలని నువ్వు కష్టపడి చెమటోడ్చి సంపాదించినదంతా నువ్వేం చేస్తున్నావు, సంతోషంగా గడపాలనుకుంటున్నావో, చివరికి నీకు ప్రాణం పోయినప్పుడు నువ్వు ఎలా అనుభవిస్తావు ఒకసారి ఆలోచించు. వెర్రివాడిలాగా ఆలోచిస్తున్నాడట ధనవంతుడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, వెర్రి ధనవంతుడు అని చెప్పబడదా అతను గూర్చి. ఈరోజు మనుషులు కూడా ఇలాంటి సంతోషాన్ని ఇలాంటి నవ్వుతూ చేస్తున్నారు పాపాలే తప్ప, నిజమైన దేవుణ్ణి కన్నీటితో దేవుణ్ణి అడిగేవారిగా లేరు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకునేవారిగా లేరని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాక 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు గురించి మళ్ళా చెప్పబడ్డ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ 16వ అధ్యాయం ధనవంతుడు గురించి చెప్పబడిన మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ ధనవంతుడిని గురించి చెబుతూ ఒకప్పుడు ఎలా బ్రతికాడో మరి అబ్రహాము తన మాటలతో చెబుతున్నప్పుడు 16వ అధ్యాయం 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖమును అనుభవించితివి, నీకు నచ్చినట్టుగా నువ్వు హ్యాపీగా గడిపేసావు భూమి మీద. దేవుణ్ణి మర్చిపోయి ప్రాణాన్ని ఇచ్చిన దేవుణ్ణి, ఆస్తిని ఇచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, మరి సమస్తాన్ని కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, ఈరోజు చక్కటి జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి, చక్కపరిచిన జీవితాన్ని నీకు అనుగ్రహించిన దేవుని నువ్వు మర్చిపోయి నీ సుఖాన్ని కోరుకున్నావు, నీ సంతోషాన్నే కోరుకున్నావు, నువ్వు నవ్వుతూ చేసుకుంటూ పోయావు ఏ అపరాధమైనా, కానీ దేవుడు చూస్తున్నాడన్న భయం లేకుండా గడిపేశావు ఈ దినములన్నీ. అందుకే అతని గురించి రాయబడి సుఖమును అనిపించింది. ఈ అలాగే లాజరు కష్టమును అనిపించి జ్ఞాపకం చేసుకున్నాము. లాజరు కష్టపడ్డాడు, నువ్వు సుఖాన్నే కోరుకున్నావు, ఈ లోకాన్ని సంతోషాన్నే కోరుకున్నావు, ఈ లోకంలో సంతోషాన్ని కోరుకున్నవాడు ఒకనొక దినమందు దుఃఖంలో అనుభవించాల్సి వస్తుంది, ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుందని లేఖనాల ద్వారా మనం చదువుకుంటున్నాం. ఈ లోకంలో దేవుని కొరకు మనం పుట్టాం, దేవుని బిడ్డలుగా బ్రతకాలి, దేవుని సంతోషపెట్టే వారిగా ఉండాలి, దేవుని మహిమార్థమై మనం ఉండాలి. కానీ మన సంతోషాన్ని మనకు నచ్చింది మనం చేసుకోవటానికి పోతే చివరికి మనం చేసిన అపరాధాలే మన మీదకు వస్తాయి, మన పాపాలే మనం పట్టుకుంటాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. అంతేకాక తప్పిపోయిన కుమారుని గురించి లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి 32వ వచనం వరకు మనం ఒకసారి ఆలోచిస్తే, తండ్రి మీద గొడవ పెట్టుకుని తండ్రి దగ్గర ఉన్న తన ఆస్తిని వాటాయించుకొని తన ఆస్తిని సగభాగం పట్టుకొని పోయి చివరికి తను తినటానికి తిండి లేక చివరికి అవన్నీ ఖర్చు పెట్టుకొని హ్యాపీగా గడిపి సంతోషంగా గడిపి నవ్వుతూ గడిపి చివరికి అతను ఏమైపోయాడో తెలుసా, తినటానికి లాస్ట్కి చివరి దినమందు తినటానికి తిండి లేక పందులు పోసే పొట్టైనా దొరుకుతుందేమో అని ఆలోచించినట్లుగా మనం చూస్తాం. నిజమే, జీవము గల దేవుని విడిచిపెట్టి చూస్తున్నాడన్న భయం లేకుండా
మనము ఇష్టానుసారంగా పాపాలు చేసుకుంటూ పోతే చివరికి ఆ తప్పిపోయిన కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నామే, ఆ విధంగానే చివరికి అతనికైనా అవకాశం ఉందేమో కానీ మరణించిన తర్వాత నీకు ఎట్టి అవకాశం లేదని ప్రియ సహోదరి సహోదరుని నీకు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాను. ఎట్టి అవకాశం నువ్వు లేకుండా పోతుంది. అందుకే చివరికి వచ్చేసరికి అతను ఏమైపోయాడో తెలుసా, తండ్రిని తెలుసుకున్నాడు. కానీ నీకు అవకాశం ఉండి కూడా ఈరోజు వరకు నువ్వు చేసిన అపరాధము నుండి బయటపడాలని, పాపము నుండి విడుదల పొందాలన్న ఆలోచన నీకు రాకపోవడమే పెద్ద తప్పన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఎందుకో తెలుసా, దేవుడు సెలవిస్తున్నాడు క్రీస్తు రక్తమందు కడగబడి నీ పాప క్షమాపణ నిమిత్తం ఆయన నామంలో బాప్తీసం పొందమని చెబుతుంటే ఈ రోజు వరకు కూడా నువ్వు బాప్తీసం తీసుకొని కూడా అపరాధాలు చేస్తున్నావు, బాప్తీసం తీసుకోకుండా కూడా అపరాధాలు చేస్తున్నావు, దేవుని బిడ్డనని చెప్పుకుంటూ అపరాధాలు చేస్తున్నావు. నువ్వు చేస్తున్నదే నీ తల మీదకు వస్తుంది, నువ్వు నవ్వుతూ చేస్తున్నావే ఆ చేస్తున్న ప్రతి పాపము నీ మీదకు వస్తుందన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నావు. అంతేకాక అపొస్తల కార్యములు 5:3-9 చెప్పబడ్డట్టుగా అననీయ సప్పీరాలు కూడా తన ఇష్టము చొప్పున భూమి నమ్మి ఈ అపొస్తల పాదముల యొద్ద పెడదామనుకున్నారు. కానీ డబ్బు చూసేసరికి, ధనాన్ని చూసేసరికి మనసు మార్చుకొని దేవునికి ఇచ్చిన మాటను తప్పిపోయి ఈ లోక సంబంధమైన సంతోషాన్ని కోరుకున్నారే తప్ప దేవునికి ఇచ్చిన మాటను మాత్రం జ్ఞాపకం చేసుకోలేదు. ఒక మాట కొరకు వారు మరణించారా అంటే ఎస్, మరణించినట్టుగానే పరిశుద్ధ గ్రంథం చెప్పబడ్డారు. తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మ పరిశుద్ధాత్మను అవమానించినట్లుగా మరి ఆ వాక్యాల ద్వారా మనం చదువుకుంటున్నాం. ఎందుకో తెలుసా, దేవుడికి ఇచ్చిన మాట అది, దేవునికి ఇచ్చిన మాట. నీవు సంతోషాన్ని కోరుకున్నావు, నీ ఇష్టాన్ని కోరుకుంటున్నావు, దేవునికి ఇచ్చిన మాట దేవుని కొరకు బ్రతుకుతానన్న మాట నువ్వు జ్ఞాపకం రావటం లేదు. ఈరోజు వరకు దేవునికి ఇచ్చిన మాట దేవుని నమ్ముకొని బ్రతకాలి దేవుని కొరకు అన్న ఆలోచన నీకు రాకపోవటం, చేసిన ప్రతి పాపమే మరలా చేసుకుంటూ పోతూ ఆ పాపాన్ని ఎవరు గమనించట్లేదు, ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు గమనిస్తున్నాడయ్యా, దేవుడు గమనిస్తున్నాడు మనని. ప్రతి దినము మనల్ని దేవుడు చూస్తున్నాడు. ఏం చేస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో ప్రతి దినము దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. నేను పోయిన వారంలోనే మొన్నటి ఎపిసోడ్లో చెప్పాను, లెక్కలున్నాయి దేవుడి దగ్గర, లెక్కలున్నాయి. ఆ లెక్కలన్నీ బయట పెట్టినప్పుడు, ఆ అపరాధాలు ఆ పాపాలు నిన్ను పట్టుకున్నప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు మోసం చేయొచ్చేమో, మనుషుల్ని మోసం చేయొచ్చేమో, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు నీ బంధువుల్ని మోసం చేయొచ్చేమో, నీ భార్యను నీ పిల్లల్ని మోసం చేయొచ్చేమో, నీ తోటి వారిని నీ భర్తను మోసం చేయొచ్చేమో, కానీ దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు. దేవుడు చూస్తున్న దేవుడు, ఆయన ఎప్పుడూ కూడా నరుల వైపు చూస్తున్న దేవుడు. ఎన్నో వచనాల ద్వారా బైబిల్లో రాయబడి ఆయన కంటికి మరుగైనది ఏది లేదు, ఆయన కంటికి తేటగా కనపడుతుందని లేఖనాలు చెల్లిస్తున్నాయి. కనుకనే జ్ఞాపకం చేసుకో, నువ్వు చేసిన అపరాధాలే నీ పాపాలే నిన్ను పట్టుకుంటాయి సహోదరి సహోదరుడా. అందుకే జాగ్రత్తగా యథార్థంగా బ్రతకటాన్ని నేర్చుకోవాలి. యథార్థంగా పాపము చేయకుండా పాపమునకు వేరై మనం పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆలోచనకు రావాలి తప్ప పాపం వైపు పరిగెత్తినప్పుడు ఆ పాపాలే మనల్ని పట్టుకుంటాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాక ప్రసంగి గ్రంథములో 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మనం ఒకసారి ఆ మాట కూడా చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఒకసారి ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం, యవనుడా నీ యవన మందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము అని చెబుతూ అయితే అని అంటున్నాడు దేవుడు. ఇవన్నీ చేస్తున్నావా, యవన కాలం ముందు ఇవన్నీ చేస్తున్నావు, వృద్ధాప్యంలో కూడా చేసుకుంటూ పోతున్నావా, చిన్నప్పటి నుండి చేసుకుంటున్నా పోతున్నావు, అయితే ఏముంటున్నాడో తెలుసా, నీ ఇష్టం చొప్పున నీ కోరికలు తీర్చుకోవటానికి ఈ శరీరాన్ని ఇవ్వలేదు, కానీ దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తావని నీకు ఈ శరీరాన్ని ఇస్తే నువ్వేం చేస్తున్నావో తెలుసా, దేవుని మరిచిపోయి ఈ లోక సంతోషం కొరకు హ్యాపీగా నవ్వుతూ చేస్తున్నావు ప్రతి పాపాన్ని. అయితే అంటూ ఏమంటున్నాడు తెలుసా, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకును అంటున్నాడు. జ్ఞాపకం ఉంచుకో, ప్రతిదీ కూడా తీర్పులోనికి వస్తుంది. నువ్వేం చేస్తున్నావు ప్రతిదీ కూడా తీర్పులోనికి వస్తుంది. ఆ తీర్పులోనికి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. నువ్వు అనుకుంటున్నావు కదా సంతోషంగా గడుపుతున్నాను, ఆనందంగా గడుపుతున్నాను, నీ కోరిక చొప్పున నీ ఇష్టము నీకు నచ్చిన కోరికను నువ్వు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావే తప్ప జీవము గల దేవుడు గమనిస్తున్నాడని, ప్రతిదీ కూడా ఆయన రాసిపెట్టుకుంటున్నాడని, ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడని నువ్వు గమనించకపోవటం వల్ల నువ్వు చేసిన అపరాధం, నువ్వు చేసిన పాపమే నిన్ను పట్టుకుంటుందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వు సంతోషంగా గడపచ్చు, నవ్వుతూ చేయొచ్చు పాపాలు,
కానీ ఆ చేసిన పాపమే నిన్ను పట్టి తెచ్చి అప్పగిస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అప్పుడు నరక శిక్ష పాత్రుడిగా నువ్వు జీవిస్తావన్న సంగతి, పాతాళానికి దిగిపోయేవాడిగా నువ్వు ఉంటావన్న సంగతి, అగ్ని ఆరదో పురుగు సావదన్న ప్రదేశానికి నువ్వు చేరుకుంటావన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నావు. అంతేగాక యెషయా గ్రంథము 33వ అధ్యాయములో ఒకసారి అది ఆ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు సియోనులున్న పాపులు దిగుబడుచున్నారు, దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను అని చెప్తుంది. వణుకట భక్తిహీనులను పడుతుందట. వారు ఏమవుతున్నారో తెలుసా? పాపులు దిగులు పడుచున్నారట, పాపులు దిగులు పడుచున్నారట. పాపం చేస్తూ చివరికి వచ్చేసరికి ఆ సమయంలో దిగులు పడుతున్నారు. మొదటి నుండే నువ్వు పరిశుద్ధంగా జీవించినట్టు ఆ దిగులు నీకెందుకు వస్తుందయ్యా? మొదటి నుండి పరిశుద్ధంగా నువ్వు జీవించినట్లయితే ఒకవేళ తెలుసుకుని ఆ పాపం నుండి విడుదల పొందుకుంటే నీకు దిగులు ఎందుకు వస్తుంది? యథార్థత వస్తుంది, నీకు ధైర్యం వస్తుంది, నేను పాపాన్ని విడిచిపెట్టానన్న ధైర్యం, యథార్థంగా నేను బ్రతుకుతున్నాననే బలం ఉంటుంది నీకు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? చేసిన అపరాధాన్ని బట్టి దిగులు, నీ పాపాన్ని బట్టి దిగులు. వణుకు భక్తిహీనులను పట్టినో అని రాయబడింది. వణుకు దేవుని ఎదుట నిలబడ్డప్పుడు వణుకు వస్తుందట. ఎందుకో తెలుసా? దేవుని ఎదుట మహా ఆకాశముల పట్టజాలని దేవుని ఎదుట ఒకప్పుడు నిలబడినప్పుడు నీకు వణుకు వస్తుంది. మనలో ఎవడను నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు అని రాయబడింది. అగ్నిలో పడాల్సి వస్తుంది, ఆ సమయంలో అగ్ని గుండములో పడాల్సి వస్తుంది. ఎవడు నిలవగలడయ్యా ఆ స్థలంలో అంటున్నాడు. మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును అని రాయబడింది. నిత్యము కాలే స్థలానికి వెళ్ళిపోయినప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు అనుకుంటున్నావు, ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నవ్వుతూ చేస్తున్నావు నువ్వు పాపాలు, నవ్వుతూ మాటలతో మాయ చేస్తున్నావు, నవ్వుతూ మోసం చేస్తున్నావు, నవ్వుతూ అనేక రకాలుగా పాపాలు చేసుకుంటూ పోతున్నావు, ఎవరు చూడలేదనుకుంటున్నావు, మనుషుల్ని మాయ చేస్తున్నావు, మనుషుల్ని నువ్వు మోసం చేయొచ్చు, నీ బోధల ద్వారా అనేకుల్ని మోసం చేయొచ్చేమో, కానీ దేవుణ్ణి మాత్రం నువ్వు మోసం చేయలేవు. నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆ సమయంలో అగ్నిగుండంలో పడిపోయినప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. అందుకే 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు 66వ అధ్యాయము 24వ వచనం వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూసేదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరకు హేయముగా ఉండును అని రాయబడింది. అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశానికి వెళ్ళిపోతాం. చేసిన అపరాధాన్ని బట్టి, చేసిన పాపమును బట్టి, నువ్వు అపరాధాన్ని చేసినా పాపాలు చేసినా దేవునికి వ్యతిరేకంగా నటి నువ్వు నడుచుకున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? చివరికి అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశం ఏంటో తెలుసా? నరకం. పాపం, అందుకే మనం చాలాసార్లు చదువుకుంటాం పాపం పరిపక్వమై మరణమును కంటుందని మనం చదువుకుంటాం. ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, దేవుడిచ్చే మహిమను పొందక పాపం చేస్తూ ఆ పాపం ఏం తెలుసుదా నరకాగ్నిలోకి నడిపిస్తుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాక అదే మాట మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయంలో 48వ వచన భాగంలో కూడా రాయబడింది. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని రాయబడింది. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, ఆ ప్రదేశం ఎప్పుడూ ఆరిపోయేది కాదు. ఎందుకో తెలుసా? నీ కొరకే. నువ్వు చేసిన అపరాధాలను బట్టి నువ్వు మరలక, దేవుని నమ్మక, దేవుని వైపు తిరగక, చివరికి నీ చేసిన అపరాధాలే నిన్ను పట్టి తెచ్చి బంధించి సాతాను అప్పగిస్తుంది. వాటి నుండి విడుదల పొందుకుంటావని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన చిందించిన రక్తం ద్వారా నీకు పాప క్షమాపణ కలగ చేయాలని తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని కూడా నువ్వు ధిక్కరించి పాపం చేస్తూ ఇది నిజమని సంతోషిస్తూ హేళనగా దేవుని నువ్వు చూస్తున్నావే, ఆ దినమందు నువ్వు ఎలా తప్పించుకోగలవో ఒక్కసారి ఆలోచించుకో ప్రియ సహోదరుడి సహోదరుడా. అంతేకాక మత్తయి సువార్త 13వ అధ్యాయం 42వ వచనంలో ఒకసారి చూసినప్పుడు అక్కడ ఏడుపును పండ్లు కోరుకుటయు ఉండును అని రాయబడింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ ఏడుపు పండ్లు కొరుక్కోండు అంటే ఆ పరిస్థితి ఏంటి? ఆ చీకటి ప్రదేశం, ఆ అగ్నిలోని పరిస్థితి ఏంటో తెలుసా? అది భరించలేని బాధ,
సంతోషంగా గడిపావు కదా, ఈ భూమి మీద సంతోషంగా పాపాలు చేసావు కదా, నవ్వుతూ పాపాలు చేసావు కదా, ఒక దినమందు నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఏడుస్తావు, పళ్ళు గొరుగుతావు, బాధపడతావు, కన్నీళ్లు కార్చినా నేను నువ్వు తప్పించుకోవటానికి అవకాశం లేని ప్రదేశానికి, నిన్ను విడిపించే విడిపించే పరిస్థితి లేని చోటకి నువ్వు వెళ్ళిపోతావు, చివరికి నరక శిక్షలో పడిపోతావు. అది ఘోరమైనది, భయంకరమైనదని లేఖనాలు ఎన్ని రకాలుగా చెప్పినా ఇప్పటి వరకు కూడా నువ్వు మారకపోతే నువ్వు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. చాలాసార్లు చెప్పాడు దేవుడు, మనం జ్ఞాపకం చేసుకుంటున్న మత్తయి సువార్తలో 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 8-9 వచనాల్లో 8-9 వచనాల్లో, కాగా నీ చేయైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడ్ల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము, రెండు చేతులను రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడిగాను అంగవిహుడుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము, రెండు కన్నులు కలిగి నా అగ్నిలో అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు అని రాయబడ్డది మనం చూస్తున్నాం. అవును, ఒక కన్ను లేకపోయినా పరలోకానికి చేరుకుంటాం, ఒక కన్ను లేకపోయినా ఒక కాలు లేకపోయినా పరలోకానికి చేరుకుంటాం. ఎందుకంటే మన్నైన దేహం ఇది, ఇక్కడ విడిచిపెట్టే దేహం. ఒక కన్ను లేకపోయినా ఒక కాలు లేకపోయినా ఒక చెయ్యి లేకపోయినా మనం పరలోకానికి చేరుకుంటాం, కానీ పాపం చేస్తే మాత్రం పరలోకానికి చేరుకోము. అందుకే దాన్ని తీసివేయి. ఏదైతే నేను అభ్యంతరపరుస్తుంది, ఏదైతే నీకు ఆటంకంగా ఉందో, దేవునికి దగ్గరకు రానివ్వకుండా ఏదైతే నీకు అడ్డుపడుతుందో దాన్ని నువ్వు దూరం చేసుకోవటానికి ప్రయత్నం చేయి. దేవునికి నీకును ఏదైతే అడ్డుగా నిలుస్తుందో అది నువ్వు వ్యతిరేకించు, దానికి దూరం అవు, దాని నుండి విడుదల పొందుకు, దానికి దాసుడిగా ఉండకు, దాని నుండి మారుమనస్సు పొందు, ప్రభుకి ఇష్టంగా బ్రతుకు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన అపరాధాలు ఒక దినమందు నిన్ను పట్టి అప్పగించినప్పుడు నువ్వు తప్పించుకోలేవు, నువ్వు పట్టి అప్పగించినప్పుడు నువ్వు బాధపడతావు, నిన్ను అప్పగించినప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. అందుకే లేఖనాలు చదివిస్తున్న అభ్యంతర పడినల్లా అది నీకు దూరమగున్నట్లుగా నువ్వు దాని నుండి పరిగెత్తాల్సిన అవసరం ఉంది, దాన్ని అసహించుకోవాల్సిన అవసరం ఉంది, దాని నుండి నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరం ఉందని లేఖనాలు చదివిస్తున్నాయి. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో 23వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట రాయబడింది, ఏంటో తెలుసా? మనం సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందురు అని రాయబడింది. నరక శిక్షను తప్పించుకోవటానికి అవకాశమే లేదు అని చెప్పబడ్డది. ఎందుకో తెలుసా? పాపము నుండి విడుదల పొందుకున్నప్పుడు శిక్ష లేదని రోమీలకు రాసిన పత్రిక 5వ క్రీస్తునందు, ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకో? క్రీస్తు రక్తమందు కడగబడి పాపము నుండి విడుదల పొందుకొని పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయించుకొని ఆ ప్రకారం నడిచి వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన శిక్ష నుండి తప్పించేవాడు. కానీ దేవుని మాటలను ధిక్కరించి దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని ఉద్దేశాలను జరిగించకుండా ప్రతి విషయంలో కూడా హ్యాపీగా గడుపుతూ నవ్వుతూ పాపాలు చేసుకుంటూ పోయినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నరక శిక్ష నుండి మీరు ఎలాగో తప్పించుకుంటారు. ఈరోజు నువ్వు హ్యాపీగా గడపవచ్చేమో కానీ, ఈరోజు నువ్వు సంతోషంగా గడపవచ్చేమో కానీ, ఈరోజు నవ్వుతూ పాపాలు చేయొచ్చేమో కానీ, ఎదుటి వారిని చక్కగా నవ్వుతూ మోసాలు చేయొచ్చేమో కానీ, ఒకనొక దినమందు నువ్వు పడాల్సింది, నువ్వు పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? పరలోకము, పడాల్సింది నరకము అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నావు. అంతేగాక లేఖనాలు ఇంకా గొప్పగా చెప్పబడ్డాయి. ఏంటో తెలుసా? యోబు గ్రంథములో 24వ అధ్యాయం, యోబు గ్రంథములో ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచన భాగాన్ని చదువుకుందాం. అనావృష్టి చేత, ఉష్ణం చేత మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను అని రాయబడింది. పాపం చేసిన వారిని పాతాళం విడిచిపెట్టదయ్యా. పాపం చేసి ఈరోజు నువ్వు పాపం చేసిన పాపానికి ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరమే లేదు అని అనుకుంటున్నావేమో, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నీవు లెక్క చెప్పాల్సిన అవసరం కలిగి ఉన్నావు. పాతాళం అంట నువ్వు చేసిన పాపమును బట్టి నిన్ను పట్టుకుంటుందని లేఖనాలు చదివిస్తున్నా. ఈరోజు వరకు కూడా దేవునికి భయపడకపోతే ఆ పాతాళం ఎలాంటి ఉంటుందో ఒకసారి లేఖనాల ద్వారా మళ్ళీ ఒక మాట చూసినప్పుడు, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుస్తున్నది, వారిలో గనులు
గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోదురు అని రాయబడింది. గొప్ప గొప్ప వారే పడిపోవడానికి అవకాశం ఉందట. గొప్ప గొప్ప వారు చేస్తున్న ప్రతి పాపమును బట్టి సామాన్యులు మొదలుకొని గొప్పవారు మొదలుకొని ప్రతి వారు ఆ పాపమును నవ్వుతూ చేస్తున్న పాపాన్ని హ్యాపీగా గడుపుతున్నాం అనుకుంటున్నారు, హ్యాపీగా చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ శరీర సంబంధమైనవి ఏమి చేసినా, ఈ లోక సంబంధమైనవి ఏమి ఆలోచించినా మన దేవుడు రాయించాడు, శరీరాశ నేత్రాశ జీవపడేమము ఇవేవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అని చెప్పినా కానీ వాటి కొరకు పరిగెత్తి అవే నిజమనుకొని అవి నిజమని నమ్మి చివరికి మనం చేస్తున్న అపరాధాలు మన పట్టించినప్పుడు మన ఒగులు వణుకుతామన్న సంగతి దేవుని ఎదుట భక్తిహీనులు వణుకుతారని చెప్తున్నారు. పాపులు దిగులు పడతారని లేఖనాలు చదివిస్తున్నా. ఈరోజు వరకు నీకు దిగులు లేదు, వణుకు లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు చూస్తానన్న ఆలోచన లేదు. చివరికి నిన్ను అప్పగించుకునే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఈ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. అంతేకాక నిన్ను ఏం చేస్తుందో తెలుసా, పాపము నిన్ను పరిగెత్తించి పట్టుకుంటుందని లేఖనాలు గొప్పగా రాయబడ్డా. మనం ఒకసారి ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఖ్యాకాండము పరిశుద్ధ గ్రంథముల నుండి సంఖ్యాకాండం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలా పట్టుకుంటుందో ఒకసారి, పాపం మనిషిని ఎలా పట్టుకుంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఖ్యాకాండములో 32:23 మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి అని రాయబడింది. అంటే పాపం మనల్ని పట్టుకుంటుందంట, పాపం మనల్ని పట్టుకుంటుందంట. పాపం చేసిన ఎవరు చుట్టలేదని చేసిన శరీర సంబంధంతో శరీరముతో చేసిన పాపం అయితేనేమి, ఆలోచనలతో చేసిన పాపం అయితేనేమి, మరి ఏ పాపమైనా సరే నిన్ను పట్టుకొని దేవుని ఎదుట అప్పగిస్తుందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. దేవుని ఎదుట నిన్ను అప్పగిస్తుందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునికి భయపడాల్సిన అవసరత కలిగి ఉన్నావని లేఖనాలు సెలవిస్తున్నాయి, జ్ఞాపకం చేసుకో. బైబిల్ ఏమంటుందో ఇంకో గొప్ప మాట చూసినప్పుడు తిమోతికి రాసిన పత్రికలో మన పాపము గురించి, మన పాపం మనల్ని వెంటాడుతుందో ఒకసారి ఆలోచించినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24 భాగాన్ని చూసినప్పుడు కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవట. నిన్ను పట్టించటానికే ముందు నడవటానికి కారణం ఏంటో తెలుసా, నిన్ను పట్టించటానికి. నీ వెనక నడవటానికి కారణం నీ పక్కగా నడుస్తున్నా ఏంటో తెలుసా, నీకు తెలియకుండానే దేవునికి నిన్ను అప్పగించటానికి, నువ్వు చేసిన అపరాధాన్ని బట్టి నీకు నిన్ను శిక్షించటానికి పాపాలే నిన్ను పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాయి. నిన్ను పట్టుకొని దేవుని ఎదుట అప్పగిస్తాయట. చివరికి దేవుడు నిన్ను నరకంలో పడేయటానికి అవకాశం ఉందట. జ్ఞాపకం చేసుకో, ఈ లోకంలో నువ్వు ఏదైతే సంతోషంగా గడుపుతున్నావో, ఈ లోకంలో ఏదైతే నువ్వు నవ్వుతూ చేస్తున్నావో పాపాలు, ఆ పాపాలని నిన్ను పట్టి అప్పగించే రోజు ఒకటి వస్తుందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. అందుకే ఏమంటున్నాడో తెలుసా, దురాశ గర్భమును ధరించి పాపమును గనక పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. యాకోబు రాసిన పత్రికలో 1:12 దురాశ గర్భమును ధరించి పాపమును కంటుందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. అందుకే ఈ లోక సంబంధమైన దురాశలకు లోబడబాకు, ఈ లోక సంబంధమైన పాపానికి లోబడబాకు, ఈ లోక సంబంధమైన అపరాధాలు చేసుకుంటూ పోమాకు. నువ్వు అనుకుంటున్నావు చేసినప్పుడు నువ్వు సంతోషంగా గడపచ్చు, చేసినప్పుడు నువ్వు నవ్వుతూ చేయొచ్చేమో, కానీ చూస్తున్న దేవుడు ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. అవి నిన్ను పట్టిస్తాయన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. లేఖనాలు చదివిస్తున్నాయి, నన్ను ఎవరు చూస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ద్వితీయోపదేశకాండం ఒకసారి ఆలోచిస్తే, బైబుల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 30:00 పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము ఒకసారి ఆలోచిస్తే ఏమంటున్నాడు తెలుసా, 30:19 ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును నీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. భూమి ఆకాశమును దేవుడట సాక్షులుగా మనకు పెట్టాడట. ఈ భూమి పైన ఉన్న నీవు, ఆకాశము క్రింద ఉన్న నీవు ఇటు తప్పించుకోగలవయ్యా, ఒకసారి ఆలోచించుకో. ఏ విధంగా తప్పించుకోగలవు, నీ చేసిన అపరాధాలన్నీ అవి చూస్తున్నాయి, రికార్డింగ్ చేస్తున్నాయి, దేవుని ఎదుటికి తీసుకెళ్ళటానికి ఆ పాపాలు నిన్ను వెంటాడుతున్నాయి, పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే నువ్వు ఎటు తప్పించుకోగలవు,
తప్పించుకోవడానికి నీకు మార్గమేది? ఒక్కసారి ఆలోచించుకో. అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యథార్థంగా నిన్ను పుట్టించు, నమ్మకమైన వాడిగా నువ్వు నిలబడాలనుకున్నాడు. దేవుని మహిమార్థమై నువ్వు పుట్టావని చెప్తుండగా, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావని నిన్ను ఎన్నుకుంటే, ఈరోజు వరకు కూడా నువ్వు దేవుణ్ణి ఎరగక, దేవుణ్ణి సత్యాన్ని వాక్యాన్ని తెలుసుకోక, నీ అపరాధముతో నీ పాపాలతో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? నరక పాత్రుడిగా ఆ మార్గములో, విశాల మార్గములో నడుస్తున్నావే తప్ప, జీవము గల దేవుని మార్గమైన ఇరుకు మార్గంలోకి, సత్యములోకి, సత్య అన్వేషణలోకి నువ్వు రాకపోతే చివరికి నరక పాత్రుడిగా నువ్వు జీవిస్తావు. అందుకే ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాణ్ణి దొట్టి తెలుసుకునని దేవుడు చెలపిస్తున్నాడు. దేవుని తెలుసుకోవాలి, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి, యథార్థంగా పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధుడైన తన కుమారుడైన యేసు క్రీస్తు రక్తముతో నిన్ను పరిశుద్ధపరచాలని ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? నీ శరీరంతో, నీ కళ్ళతో, నీ శరీరంతో, నీ మాటలతో పాపం చేసుకుంటూ ఈ లోకాన్ని సంతోషంగా గడుపుతున్నావేమో, కానీ నీ దేహమే నీ మీదకు శిక్షగా వస్తుంది, సాక్షిగా వస్తుందని కూడా లేఖనాలు చెలవిస్తున్నావు. ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయంలో, యోబు గ్రంథము 16వ అధ్యాయంలో 8వ వచన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడో తెలుసా? నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు, ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది, నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది అని లేఖనాలు చదివిస్తాను. నీ దేహమే దేవుని ఎదుట సాక్ష్యం, నీ దేహముతో జరిగించిన ప్రతి క్రియ దేవుని ఎదుట సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం ఉండదట. నీ దేహమే నీ మీద సాక్ష్యం ఇస్తుంది. నీవు ఏదైతే ధరించుకున్నావో ఆ దేహమే నీ మీదకు సాక్ష్యం ఇస్తుంది. నీ పాపాలే నిన్ను పట్టుకొని దేవుని ఎదుట నిలబెడతాయి. అప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావు? అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశానికి నువ్వు వెళ్ళినప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. తప్పించుకోవడానికి మార్గమే లేదని దేవుడు చెలవిస్తున్నప్పుడు, నరక శిక్షను తప్పించుకొనగలవాడేవడని దేవుడు చెలవిస్తున్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఈరోజు కొంత సమయంలో నువ్వు హ్యాపీగా గడపవచ్చేమో, కొన్ని సంవత్సరాలు నువ్వు సంతోషంగా గడపవచ్చేమో, కొన్ని సంవత్సరాలు నువ్వు నవ్వుతూ గడపవచ్చేమో, కానీ యుగ యుగములు తరతరములు నువ్వు తప్పించుకునే మార్గమే లేని నరక శిక్షలోకి పడిపోతావు. ఆ అగ్నిలో నీవు నిలబడలేవు, నీవు నిలబడలేవు, ఉండలేవు, ఆ బాధను భరించలేవు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుకనే ఇక నుండైనా మారి, మారు మనస్సు పొంది, దేవునికి ఇష్టంగా, పరిశుద్ధంగా, యథార్థంగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. ఎందుకో తెలుసా? నీ పాపాలే నిన్ను పట్టుకుంటాయి, నీ పాపాలే నిన్ను పట్టి అప్పగిస్తాయి. నీ దేహమే నీ మీద సాక్ష్యం అవుతుంది. ఆ భూమి ఆకాశములే నీ మీద సాక్షులుగా పెట్టి ఉన్నాడు. కనుకనే ఆయన కళ్ళు నీ మీద ఉన్నాయని, ఆయన దృష్టి అంతా నీ మీదే ఉందని, నీవే ఆయన కుమారుడిగా బ్రతకాలని ఆయన కోరుకొని నిన్ను సృష్టిస్తే ఈరోజు వరకు కూడా మారు మనసు లేకుండా పాపాలు చేసుకుంటూ పోతూ ఎంతకాలం ఈ స్థితిలో ఉంటావో ఒక్కసారి ఆలోచించుకో. కనుకనే నువ్వు మారు మనసు పొంది దేవునికి ఇష్టంగా బ్రతకాలనే కోరికతో, ఈ గొప్ప వాక్యం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని నువ్వు మారు మనసు పొందుతావు అనే ఆలోచనతో ఈ వాక్యం నీ దగ్గరకు వస్తుందయ్యా. కనుకనే జాగ్రత్త కలుగు, మారు మనసు పొంది దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. అలాగనే ఈ సమయంలో ఇటు మాటలు దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇటు మాటలు నీ బిడ్డలకు తెలియజేసి ఉన్నా తండ్రి. ఎవరైతే నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ ఒక దినమందు అనుభవించే సమయం వస్తుందని గ్రహించి వారు మారు మనస్సు పొంది జాగ్రత్త పడి పాపము నుండి విడుదల పొందుకొని పరిశుద్ధమైన యథార్థమైన జీవితాన్ని వారు కోరుకొని నిత్య రాజ్యములోకి అనగా పరలోకాన్ని చేరు వరకు కూడా నీకు నమ్మకస్తులుగా జీవించినట్లుగా నీ బిడ్డల్ని ఏర్పాటు చేసుకుని అలాగూ దీవించి ఆశీర్వదించి ముట్టి బాగు చేసి నీ మహిమ కొరకే వారిని ప్రతిష్ఠింప చేసుకోమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనం.